వెల్కమ్ టు లిల్లీ కిచెన్ ఈరోజు మనం చికెన్ శాండ్విచ్ని ఎంత సింపుల్గా ఈజీగా మన ఇంట్లోనే సొంతగా ఎలా చేయాలో చూసి చేసి నేర్చేసుకుందామండి ముందు మనము మైనస్ని రెడీ చేసుకోవాలి మైనస్ కోసమని ఫస్ట్ ఎగ్ ఒక మిక్సీ జార్లో కొట్టి వేసుకోవాలి తర్వాత వెల్లుల్లి రెబ్బలు ఒక నాలుగు వేసుకోవాలి చక్కగా ఒక స్పూన్ వేసుకోవాలి ఈ మూడు కలిపి బాగా మిక్సీ పట్టాలన్నమాట దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ మిక్సీ పట్టిన తర్వాత కొంచెం లైట్గా చిక్కబడుతుంది అప్పుడు ఆయిల్ వేసుకుంటూ ఒక త్రీ ఫోర్ టైమ్స్ త్రీ మినిట్స్కి ఒకసారి ఓపెన్ చేసుకొని మిక్సీ జార్లో ఆయిల్ యాడ్ చేసుకుంటూ మనం బాగా గ్రైండ్ చేసుకుంటూ ఉండాలి ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ కొంచెం చిక్కబడిన తర్వాత లెమన్ జ్యూస్ పిండేసి ఒక హాఫ్ చెక్క లెమన్ పిండేసి మళ్ళీ త్రీ ఫోర్ ఫైవ్ టైమ్స్ త్రీ మినిట్స్కి ఒకసారి మనం మిక్సీ బాగా మిక్సీ పట్టాలి ఒక టెన్ మినిట్స్ కల్లా మనకి ఇలా మైనస్ రెడీ అయిపోతుంది చిక్కబడిపోతుంది అనమాట చిక్కబడలేదు అని మీరు ఫీల్ అవ్వద్దు కానీ రెడీ అవుతుంది ఫీ చిక్కబడిపోతుంది ఒక టెన్ మినిట్స్ కల్లా మైనస్ రెడీ అవుతుంది ఇప్పుడు మనకి ఒక రెండు బ్రెడ్స్ స్లైస్లు తీసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న మైనస్ ఉంది కదా అది మనం బ్రెడ్ మీద ఈ విధంగా వేసుకోవాలి సైడ్స్ కట్ చేయపన పర్లేదు ఏం ఇబ్బంది ఏం లేదు టమోటా సాస్ ఉంటుంది కదండి అది కూడా మనం చక్కగా ఈ విధంగా దానిపైన వేసుకోవాలి చీజ్ ఉంటే వేసుకోవచ్చు లేకపోయినా నో ప్రాబ్లమ్ ఇది ఆప్షను మన ఇంట్లో చికెన్ కర్రీ రెడీగా ఉంది అనుకోండి చక్కగా ఈ విధంగా దాని మీద ఈ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకొని చేసుకున్న చికెన్ కర్రీని బోన్లెస్ చికెన్ కర్రీని ఇన్ దీనిపైన మనం స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట వేసుకోవాలి ఒక టూ స్పూన్స్ వేసుకొని ఇంకొక బ్రెడ్తో క్లోజ్ చేసేయాలి అంతే ఇలాగా నేను రెండు బ్రెడ్ కూడా రెడీ చేస్తున్నాను చాలా సింపుల్ అండి ఎక్కువ ఎక్కువ డబ్బులు పెట్టి బయట కొనుక్కునే కంటే హెల్తీగా మన ఇంట్లోనే సింపుల్గా క్విక్గా మనం శాండ్విచ్ చేసేసుకోవచ్చు ఫస్ట్ మైనస్ పూసేసుకున్నాను తర్వాత టమోటా సాస్ని స్ప్రెడ్ చేస్తున్నాను తర్వాత సింపులే కర్రీ ఒక స్పూన్ కర్రీని చికెన్ కర్రీని ఇందులో పెడుతున్నాను మన యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఖచ్చితంగా ఈ కర్రీ క్లిప్ వీడియో క్లిప్పింగ్ కూడా ఉంటుంది ఆ వీడియో కూడా మీరు చూడొచ్చు చూడండి ఇంకొక బ్రెడ్ తోటి ఈ విధంగా మనం క్లోజ్ చేసేయాలి ఇప్పుడు దీన్ని మనం లైట్గా పాన్ పాన్ మీద మనం రోస్ట్ చేసుకోవాలన్నమాట ఇలా రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని మనం ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత ఈ విధంగా మనం చేసుకున్న వాటి మీద బటర్ వేసుకోవాలి నెయ్యి ఉన్నా పర్లేదు నో ప్రాబ్లం ఆయిల్ ఉన్నా పర్లేదు లైట్గా నా దగ్గర బటర్ ఉంది కాబట్టి నేను వేస్తున్నాను ఈ విధంగా బటర్ పూసేసి పైన కింద పూసేసి మనం లైట్గా లో ఫ్లేమ్ లోటు మీడియం ఫ్లేమ్ హై ఫ్లేమ్లో పెట్టకూడదు ఎందుకంటే మా వెంటనే మాడిపోతుంది కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకొని అటు ఇటు తిప్పుకుంటూ తిప్పుకుంటూ లైట్గా మనం వీటిని రోస్ట్ చేసుకోవాలండి ఇవన్నీ కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా కొంచెం కా వేగాలన్నమాట బ్రెడ్ అంతేనండి చాలా ఈజీయే చాలా హెల్దీగా మనం ఇంట్లోనే శాండ్విచ్ని రెడీ చేసుకోవచ్చు ఈ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు శాండ్విచ్ రెసిపీస్ కూడా చాలా ఉంటాయి మీరు చూడొచ్చు అనమాట చూడండి ఈ విధంగా మనం రెడీ చేసేసుకున్న తర్వాత ఈ విధంగా కట్ చేసుకుని చికెన్ శాండ్విచ్ను మనం ఎంజాయ్ చేయటమే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్